దేశంలోని ఏ దేవాలయం చూసినా గర్భగుడి పైన కలశం కనిపిస్తుంది. కానీ భద్రాద్రిలో మాత్రం కలశం బదులుగా ఆ శ్రీరామచంద్రుడు ఇచ్చిన సుదర్శన చక్రం దర్శనమిస్తుంది. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడిన ఆ భద్రాద్రి ఆలయ సుదర్శన చక్రంపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. भद्रशैल राज मंदिर श्री रामचंद्र बाहु मध्य विलसितेन्द्रिया भद्रशैल राज मंदिर श्री रामचंद्र बाहु मध्य विलसितेन्द्रिया वेद विनु भद्राचलम रामालयं पै दर्शनमिच्चे ई सुदर्शन चक्रानिकी 355 एळ्ळ चरित्र उंदि. सहजंगा ఏ గుడిపైన అయినా కలశం కనిపిస్తుంది. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి రామాలయం గర్భగుడి గోపురంపై కలశానికి బదులుగా సుదర్శన చక్రం ప్రతిష్ఠ చేశారు. ఎంతో శక్తివంతమైన ఈ సుదర్శన చక్రం ఇప్పటికీ ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని చెక్కుచెదరకుండా నిలబడింది. భద్రాద్రి రామాలయాన్ని భక్త రామదాసు 1664 ప్రాంతంలో నాటి తానీషా ప్రభువు కాలంలో నిర్మించారు. పాల్వంచ తహసీల్దారుగా ఉన్న సమయంలో కంచర్ల గోపన్న సర్కార్ సొమ్ముతో రామాలయం నిర్మాణం చేశారు. గర్భగుడి గోపురంపై కలశం ఎన్నిసార్లు ప్రతిష్ఠించినా కలశం నిలబడటం లేదు. దీంతో రామదాసు ఆవేదన చెందటంతో కలలు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు కనిపించారు. గోదావరి నదిలో సుదర్శన చక్రం లభ్యమవుతుందని చెప్పటంతో రామదాసు గోదావరి నదిలో పుణ్యస్నానం చేస్తున్న సమయంలో సుదర్శన చక్రం చేతికి దొరికింది. ఈ విషయాన్ని అర్చకులకు చెప్పటంతో ప్రత్యేక పూజలు నిర్వహించి గర్భగుడిపై ప్రతిష్ఠించారు. పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాది వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాది వైదేహి రామ. మానవ నిర్మితం కాని ఈ సుదర్శన చక్రం పంచలోహాలతో నిర్మాణం కాగా గర్భగుడిపై రామదాసు ప్రతిష్ఠ చేశారు. 6 అడుగుల ఎత్తు ఉండే ఈ సుదర్శన చక్రాన్ని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. పవిత్రోత్సవాల సమయంలో ఆలయం శుద్ధి చేసే సమయంలో సుదర్శన చక్రాన్ని శుద్ధి చేస్తారు. ఇది సామాన్యమైనది కాదు. ఇది మా పెద్దలు చెప్పారు. ఇది మానవ నిర్మితం కాదు. స్వామి యొక్క అభిలేషన్ తోటి స్వామి యొక్క ఆజ్ఞాపూర్వకంగా ఈ సుదర్శన చక్రం వచ్చింది. అది దాన్నే రామదాస్ గారు ఈ యొక్క విమానం మీద ప్రతిష్ఠింపజేశారు అని చెప్పి మా పెద్దలు కూడా చెప్పారు. ఇది ప్రతిష్ఠ చేసిన తర్వాత అది సుమారుగా పురుష ప్రమాణంగా ఉందట. అంటే 6 అడుగులు పురుషుడు యొక్క ప్రమాణం 6 అడుగులు అన్నమాట. అందుకోసం దాన్ని పురుష ప్రమాణంగా వీరు దీన్ని ఈ విధంగా పురుష ప్రమాణంగా ఉంది. భద్ర మహర్షి కోరిక మేరకు ధనుర్భాణాలు శంకుచక్రాలతో రామావతారంలో శ్రీమన్నారాయణుడు వెలిశారని భక్తులు నమ్ముతారు. ఆలయంపై ఉన్న సుదర్శన చక్రం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి చేతిలోని సుదర్శన చక్రంగా భావిస్తారు. అందుకోసమే ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా సుదర్శన చక్రం చెక్కు చెదరలేదని నమ్ముతారు.